అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ సర్జన్ అట్ హిమగిరి హాస్పిటల్ గచ్చిబౌలి హైదరాబాద్. ఈరోజు వీడియోలో మనం అన్డిసెండెడ్ టెస్టిస్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా అన్డిసెండెడ్ టెస్టిస్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే, జనరల్లీ మగవారికి అందరికీ రెండు టెస్టిస్ అనేవి ఉంటాయి, అంటే రెండు బీజాలు ఉంటాయి. ఆ రెండు బీజాలు కూడా ఎక్కడ ఉంటాయి అని చూసుకుంటే, మన శరీరంలో లోపల కాకుండా కడుపు భాగంలో లోపల కాకుండా కడుపుకి కాళ్ళకి మధ్యలో స్క్రోటంలో రెండు టెస్టిస్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. కానీ ఇదే టెస్టిస్ మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే, జనరల్లీ ఉదాహరణకి ఇది పేషెంట్ యొక్క కడుపు అనుకుంటే, మనకు ఇక్కడ నడుం భాగంలో ఇక్కడ కిడ్నీస్ అనేవి ఉండడం జరుగుతుంది. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మనకు ఈ బీజాలు, ఈ టెస్టిస్ అనేవి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎక్కడో కిడ్నీస్కి పక్కలో ఈ బీజాలు అనేవి ఉండడం జరుగుతుంది. వన్స్ ఇంకా బిడ్డ పుడతాడు అనగా, మనకి 9 నెలలు నిండుతుంది అనగా, మెల్లమెల్లగా ఈ బీజాలు అనేవి జారుకొని కిందికి వచ్చి ఇక్కడ ఉన్న టెస్టిస్లోకి, ఈ స్క్రోటంలోకి ఈ టెస్టిస్ అనేది రావడం జరుగుతుంది. జనరల్లీ ఇది ఎప్పుడు జరుగుతుంది అని చూసుకుంటే, 9 నెలలు నిండుతాయి అనగా మనకు ఇది జారడం అనేది జరుగుతుంది. పొరపాటున ఒకవేళ బిడ్డకి 9 నెలలు నిండకుండానే పుట్టినా, లేదా కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా ఇతరితర కారణాలు ఉన్నా, వారికి ఏమవుతుంది, ఇక్కడ కడుపు లోపల నుంచి కిందికి జారాల్సిన టెస్టిస్ కాస్త జారకపోగా ఎక్కడన్నా ఈ మార్గంలోనే అడ్డగిచ్చినట్లయితే, అప్పుడు వారికి ఏమవుతుంది, వారికి ఈ స్క్రోటమ్ రీజియన్లో చూసినట్లయితే ఈ బీజాలు ఉండకపోతే దాన్నే మనం అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాము, లేదా యాబ్సెంట్ టెస్టిస్, లేదా రిట్రాక్టైల్ టెస్టిస్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, సరే ఈ టెస్టిస్ అనేది కిందికి జారలేదు, కానీ టెస్టిస్ అనేది ఉంది కదా, ఉంటే అట్లానే వదిలేయచ్చు కదా, ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా అని చూసుకుంటే, ముఖ్యంగా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఈ టెస్టిస్ పైన ఉన్న టెస్టిస్ కిందకు ఎందుకు జారుకోవాలి, జారుకోకపోతే ఏమవుతుంది, లేదా జారుకోవాల్సిన అవసరం ఏంటి అని చూసుకుంటే, మీరు కనుక మన ఛానల్లో మిగతా వీడియోస్, హర్నియా గురించి మాట్లాడిన వీడియోస్లో చూసుకుంటే, మనకు ఈ టెస్టిస్ కిందికి జారుకోవడానికి కారణాలు, ఎందుకు జారుతాయనే కారణాలు కూడా చెప్పుకున్నాం. ఎందుకు జారుకోవాలి అని చూసుకుంటే, మనకి ఈ టెస్టిస్ నుంచి మంచి క్వాలిటీ వీర్యకణాలు లేదా గుడ్ క్వాలిటీ స్పెర్మ్స్ రావాలి అంటే, ఈ టెస్టిస్ యొక్క టెంపరేచర్ అనేది చాలా బాడీ టెంపరేచర్తో పోలిస్తే తక్కువగా ఉండాలి. ఆ కారణం కోసమే మనకు కడుపు లోపల ఉంటే టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఆ టెస్టిస్కి అంత టెంపరేచర్ ఉంటే మంచి క్వాలిటీ స్పర్మ్స్ అనేవి రావు కాబట్టి, ఆ కారణాల కోసం మన కడుపును వదిలి టెస్టిస్ అనేది స్క్రోటంలోకి జారడం అనేది జరిగింది. ఒకవేళ ఈ టెస్టిస్ జారకపోతే ఏం చేయాలి అని చూసుకుంటే, మొదటగా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, పుట్టిన ఆ మగబాబు ఎవరైతే ఉన్నారో తను ప్రీటర్మ్ బేబీనా కాదా అని చూసుకోవాలి. ప్రీటర్మ్ అంటే ఏంటి, 9 నెలలు కూడా పూర్తి అవ్వకుండానే బాబు పుట్టాడా అని చూసుకోవాలి. బికాస్ మనం డిస్కస్ చేసుకున్నట్టు 9 నెలలు దరిదాపుల్లో ఉన్నట్లు గడిచినట్లయితేనే మనకు ఈ టెస్టిస్ అనేది కిందికి జారి స్క్రోటంలోకి వస్తుంది. ఒకవేళ ప్రీటర్మ్ డెలివరీ అంటే ఏంటి, 9 నెలలు గడవకుండానే బాబు పుట్టడం జరుగుతుంది కాబట్టి, ఒకవేళ 7వ మాసంలోనో 8వ మాసంలోనో బాబు పుట్టేసినట్లయితే, వాళ్ళలో ఈ కేటగిరీ ఆఫ్ గ్రూప్లో మాత్రము మనకి ఆ మగబాబు 4 నెలల వయసు వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. బికాస్ కొంచెం అటో ఇటో డిలే అనేది సర్వసాధారణం కాబట్టి, ఒకవేళ 9 నెలలు కాకపోతే ఆ బాబుకి తల్లి గర్భంలో మొదలైనప్పటి నుంచి 10వ నెలలోనో 11వ నెలలో కంప్లీట్ అయ్యేటప్పటికి, అంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ కూడా మనం వెయిట్ చేయడం జరుగుతుంది. ఎందుకు, ఈ మార్గంలో ఎక్కడైతే ఆగిపోయిందో, ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి జారుతుంది అనే ఒక చిన్న ఆశతో మనకు ఒకవేళ నెల తక్కువ పిల్లలు పుట్టినట్లయితే ఆ గ్రూప్లో మనం వెయిట్ చేయొచ్చు. బికాస్ సపోజ్ బాబు 7th మంత్లోనే పుట్టడం జరిగింది, సో ఈ 7th మంత్లో పుట్టిన బాబుకి
నైన్త్ మంత్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఒకవేళ పుట్టిన తర్వాత 2 మంత్స్ అడిషనల్గా వెయిట్ చేసినప్పటికీ కూడా పెరగకపోతే ఇంకొక 2 మంత్స్ కూడా వెయిట్ చేయొచ్చు. అంటే మనకు బాబు పుట్టిన టైం నుంచి 4 నెలలు ఎక్స్ట్రాగా కూడా మనం ఆ టైంలో ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. టెస్టిస్ అనేది కిందికి జారిందా లేదా, ఆ స్క్రోటంలో బీజం అనేది ఉందా లేదా అని. ఇన్ కేస్ బై ఛాన్స్ బాబు పుట్టిన 4 నెలల తర్వాత కూడా మనకి ఈ స్క్రోటంలో టెస్టిస్ అనేది లేకపోతే మాత్రము దాన్ని 100% అన్డిసెండెడ్ టెస్టిస్గా అంటాము. ఈ కేటగిరీలో మనకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది ఎంతైనా అవసరం ఉంది. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది అని చూసుకుంటే, మొదటగా ఇందాక మనం డిస్కస్ చేసినట్టు మంచి క్వాలిటీ స్పర్మ్స్ అనేవి రావాలి అంటే ఈ టెస్టిస్ అనేది టెంపరేచర్ తక్కువ ఉండేలా ఈ స్క్రోటంలోకి రావడం జరిగితేనే మనకు మంచి క్వాలిటీ స్పర్మ్స్ అనేవి వస్తాయి. సో ఫస్ట్ థింగ్ ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే స్పర్మ్ క్వాలిటీ అండ్ నెంబర్. అంటే ఈ కేటగిరీలో ఈ బాబుకి ఒకవేళ స్క్రోటం లోపల టెస్టిస్ అనేది లేకపోతే బాబు వయసు 1 సంవత్సరం రోజులు క్రాస్ అయినట్లయితే వారిలో స్పర్మ్ క్వాలిటీలోనూ ఇబ్బంది ఉంటుంది అండ్ స్పర్మ్ నెంబర్లోనూ ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఒకవేళ నెక్స్ట్ ఈ టెస్టిస్ అనేది లోపలే ఉండిపోతే ఏమవుతుంది అంటే వారిలో క్యాన్సర్కి ఈ టెస్టిస్ యొక్క క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే మన బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ అయినప్పుడు ఏంటి, ఈ టెస్టిస్ అనేది తక్కువ టెంపరేచర్లో ఉంటేనే మంచి క్వాలిటీ స్పర్మ్స్ కానీ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మంచి క్వాలిటీ స్పర్మ్స్ రాకలేదో అండ్ ఆ టెస్టిస్లో టెంపరేచర్ అనేది పెరుగుతూ పోతుందో వారిలో క్యాన్సర్కి కూడా దారితీసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరు ఇప్పుడు ఒకవేళ చిన్నబాబు పుట్టాడు, మగబాబు పుట్టాడు, మగబాబు పుట్టినప్పుడు ఫస్ట్ మనం చూసుకునేది ఏంటి మెడికల్ పర్యవేక్షణలో, ఫస్ట్ థింగ్ బాబు స్క్రోటం లోపల 2 బీజాలు ఉన్నాయా లేదా అని చూడడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆ బీజాలు లేని పక్షంలో మనకు బాబుకి 4 నెలల వయసు వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు ఒక ఆశతో, ఆ టెస్టిస్ అనేది కిందికి జారుతుందా లేదా అని. ఇన్ కేస్ 4 నెలలు దాటిన తర్వాత కూడా ఆ బీజం అనేది కిందకి జారలేని పక్షంలో ఇమ్మీడియట్లీ మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అంటే ఆ బాబుకి 1 సంవత్సరం రోజులు దాటక ముందే మనకు ఆ జారని టెస్టిస్ని కిందికి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బికాజ్ ఆ 1 సంవత్సరం అనేది మనకు వార్నింగ్ పీరియడ్ లాగా, ఆ 1 సంవత్సరం దాటిందా మనకు స్పర్మ్ క్వాలిటీ అండ్ నెంబర్ అనేది డెఫినెట్లీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ బాబు యొక్క తల్లిదండ్రులు ఇలా ప్రాబ్లం ఉందని తెలుసుకోలేదు, 1 సంవత్సరం తర్వాతనో ఏదో బాబుకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడో ఒకవేళ ఫస్ట్ టైం చూడడం జరిగింది, వాళ్ళకి ఇప్పుడు ఏంటి ట్రీట్మెంట్, 1 సంవత్సరం దాటితే ఆల్రెడీ స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయిపోయింది అన్నారు కదా, ఇప్పుడు వారిలో ఎట్లా ట్రీట్మెంట్ చేయొచ్చు అని చూసుకుంటే వారిలో మనం చేయగలిగింది ఏంటి అంటే వారిలో కూడా సర్జరీ అనేది అవసరము ఒకవేళ 1 సంవత్సరం దాటినా కానీ. ఎందుకు అంటే ఈ క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ తగ్గించడానికి. అండ్ రెండో విషయం ఏంటి అంటే వారిలో ఒకవేళ ఇక్కడే లోపల ఎక్కడన్నా కడుపు లోపల ఉండిపోయింది అనుకోండి, ఆ బాబు ఒకవేళ పెద్ద అయిన తర్వాత ఆబ్వియస్లీ కొంచెం తనకి ఈ స్పృహలో ఇవన్నీ వచ్చాక ఆర్ మొత్తం సమాజం గురించి నాలెడ్జ్ తెలిసిన తర్వాత ఒకవేళ బాబు చూసుకున్నట్లయితే తనకు అందరికీ ఉన్నట్లు 2 టెస్టిస్ లేవు, నాకు 1 టెస్టే ఉంది అని సైకలాజికల్లీ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వారిలో సర్జరీ అనేది 1 సంవత్సరం తర్వాత కూడా అవసరం ఉండొచ్చు. అండ్ రెండో కారణం ఏంటి, ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ కడుపు లోపల ఉండడం కంటే కడుపు బయట ఉంటే రిస్క్ అనేది తగ్గుతుంది, లేదా కడుపు లోపల ఉంటే ఒకవేళ టెస్టిస్ గడ్డలాగా మారి పెద్ద పెద్దదిగా ఒకవేళ క్యాన్సర్ వల్ల ఎఫెక్ట్ అయినట్లయితే కడుపు లోపల ఉంటే తెలియదు, కడుపు బయట ఉంటే బాబు వరకు తను ఎగ్జామిన్ చేసుకుంటూ ఫ్రీక్వెంట్గా తను ఎగ్జామిన్ చేసుకొని టెస్టిస్ సైజ్ పెరిగిందా లేదా అనేది తను గమనించుకోవచ్చు. కాబట్టి ఎటువంటి ఏజ్ గ్రూప్లో అయినా మనకి త్వరగా వచ్చినట్లయితే ఈ స్పర్మ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ కాకుండా చేయవచ్చు, లేదు ఒకవేళ బాగా డిలే అయినట్లయితే మనకు అట్లీస్ట్ ఈ క్యాన్సర్ అనే జబ్బు రాకుండా ఈ ప్రొసీజర్ ద్వారా హెల్ప్ అవ్వచ్చు. ఆ ప్రొసీజర్నే మనకు ఆర్కిడోపెక్సీ అంటారు, అనగా
ఆర్కిడ్ అంటే టెస్టిస్ అన్నట్టు, పెక్సీ అంటే రిపేర్ అన్నట్టు. ఈ టెస్టిస్ సరైన పొజిషన్లో లేకుండా దాన్ని మనం సరైన పొజిషన్లో చేసే ప్రొసీజర్నే ఆర్కిడో పెక్సీ అనే అనడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ మనకు లాప్రోస్కోపీ ద్వారా కూడా అవ్వడం జరుగుతుంది చిన్నపిల్లల్లో అయినప్పటికీ కూడా.